वेलकम टू क्रोचेट एंड रेसिपी इन तेलुगु चैनल फ्रेंड्स ई रोज नेनु चेयोत गुरिंचि ओक कमेंट अयिते वच्चिंदि ड्वाक्रालो अंटे एसहेची ग्रूप्स लो उंडडं वल्ल उपयोगालु एंटि बेनिफिट्स एंटि मनकि ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది అడగడం జరిగింది. ఇక జగనన్న తోడుకు సంబంధించిన 10,000 ఈ రోజు నుంచి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వడ్డీ లేని రుణాలుగా బిజినెస్ చేసుకునే వారికి జగనన్న తోడుగా ఇవ్వనే ఉన్నారు. స్టార్ట్ చేయటం కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ చేతి వృత్తి చేసుకున్నా మీకు తప్పనిసరిగా 10,000 వచ్చే అవకాశం అయితే ఉన్నది. మీరు పూర్తి డీటెయిల్స్ కోసం నేను పెట్టిన వీడియో చూస్తే తెలుస్తుంది. మీ గ్రామంలోని సచివాలయానికి వెళ్ళి మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా వారు చెప్తారు. వారే చేసి అన్మ్యారీడ్గా ఉన్నవాళ్ళు ఎస్హెచ్ఈ గ్రూప్లో జాబ్స్ కోసం కానీ గ్రూప్లో జాయిన్ అవ్వడం కానీ ఎలా చేసుకోవచ్చు అని కూడా అడగడం జరిగింది. ఇవన్నిటి కోసం నేను వీడియోని చేస్తున్నాను. ముందుగా వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి పెండింగ్గా ఉన్న ఆ అమౌంట్స్ అయితే ఎప్పుడు వస్తాయని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అండ్ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ అమౌంట్స్ అయితే వస్తున్నాయి. ఇది 17,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 23 లక్షలు తీసుకోవడం జరిగింది. 23 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా పెండింగ్గా ఉన్న కొన్ని అమౌంట్స్ని అయితే ఎప్పుడిస్తారన్న డేట్ అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ 1 ఇయర్లో ఒక్కసారి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి రావడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి అమౌంట్ వచ్చిన వాళ్ళలో బిజినెస్ చేసుకోవాలనుకున్న వారికి ఇంకా గవర్నమెంట్ కొంత లోన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఈ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే వీటికి కూడా ఉంటుంది. దానికి సంబంధించి వీడియోను కూడా నేను చేశాను. నేను ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు సంబంధించి ఏమైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ని మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు కావాల్సిన వీడియోని మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్లో నేను ఎండ్ స్క్రీన్గా ప్లేలిస్ట్ని ఇస్తున్నాను. ఒక వీడియో తర్వాత ఒక వీడియో దానికి అదే వస్తుంది. మీకు ఏ వీడియో కావాలి అని అనుకుంటారో దాన్ని మీరు చూడవచ్చు ఫుల్గా, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చేయూతకి సంబంధించి ఇప్పుడు వచ్చిన వారికి కాకుండా మీ పెండింగ్ పడ్డ అమౌంట్స్ అయితే ఈ ఇయర్లోనే వస్తాయని చెప్తున్నారు. కానీ డేట్ మాత్రం ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చినా ఈ ఇయర్ అయిపోయినా మొత్తం మీద అది క్లియర్ అయిన తర్వాతే సెకండ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎంతమందికి అయితే వస్తాయో అంతమందికి ఇచ్చిన తర్వాత మాత్రమే సెకండ్ టైం వస్తుంది. ఇంకా టైము ఉన్నది అంటే నవంబర్ డిసెంబర్, ఈ టైంలో రాకపోతే ఒకవేళ జనవరి ఫిబ్రవరిలో కూడా రావచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్. జగనన్న తోడు, ఈ జగనన్న తోడు ఈరోజే ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు నుండి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో జగనన్న తోడు కోసం, అంటే బిజినెస్ చేసుకునేవారు చేతి వృత్తుల వారికి కేవలం ఇది కేటాయించడం జరిగింది. చేతి వృత్తులు చేసుకున్న వారు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వారికి అయితే బ్యాంకులో లోన్లు అయితే 10,000 ఇస్తున్నారు. ఇది కూడా వడ్డీ లేని రుణాలుగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే వడ్డీ లేకుండా వీటిని మళ్ళీ తిరిగి కట్టే అవసరం అయితే ఉంది. ఈ స్కీము తిరిగి కట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి ఒక తోడులా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేసింది. ఈ విషయం మీకు అందరికీ తెలుసున్న విషయమే. ఈరోజు నుంచి అవి ఇవ్వడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. అయితే ఇక డ్వాక్రాకు సంబంధించిన డౌట్స్ అయితే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూపులు
వాటి కోసం చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే కొన్ని మాత్రం నేను వాటిని ఇంచుమించు అన్నీ కవర్ చేస్తూనే వస్తున్నాను, కాదంటే కొంచెం లేట్ అవుతుంది. వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. అది ఇంపార్టెంట్ అయిందంటే వెంటనే వీడియో చేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కరిద్దరు అడిగినా అని పెట్టేస్తున్నాను, కానీ అది కొంచెం ఇంపార్టెంట్ కాదనుకున్న దాన్ని కొంచెం వెనక్కి పెట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అవి ఇంకా క్లారిఫై చేయలేదు నేను. ఏదంటే మెయిన్గా ఎవరైనా డ్వాక్రాలో కట్టుకుంటూ ఉంటూ చనిపోతే వాళ్ళ అమౌంట్ని ఎలా కట్టాలన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి క్లారిఫై చేయలేకపోయాను, చేస్తాను. అవి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా చెప్పడం చాలా డేంజర్ అని తెలుసు, అందుకోసం నేను ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే వీడియోని పెడతాను. ఈరోజు అయితే చిన్న చిన్న డౌట్స్ కోసం నేను చెప్తున్నాను. మెయిన్గా డ్వాక్రాలో జాయిన్ అయిన వారు, అన్మ్యారీడ్గా ఉన్నవారు ఇందులో పనిచేయవచ్చా అని అడగడం జరుగుతుంది. అయితే మీరు గ్రూప్లో ఉండొచ్చు, అలానే ఏ జాబ్ అయినా చేయవచ్చు. అయితే ఏ జాబ్స్ చేయాలి ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. ఏంటంటే బెనిఫిట్స్ ఏంటి, ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడిగారు కదా, దానికి సంబంధించి కూడా చెప్తాను. అయితే అన్మ్యారీడ్గా ఉన్న వారంటే 15 సంవత్సరాల నుండి కూడా ఎస్హెచ్ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, కట్టుకోవచ్చు. లోన్స్ మీరు అందరిలానే చేసుకోవచ్చు. అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ నుండి వేరే గ్రూప్లో, మీరు అత్తవారింటి దగ్గర ఉన్న గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు, దీన్ని మానేయవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఏంటంటే జాబ్ చేయవచ్చు, మీరు ఎక్కడున్నా జాబ్ మాత్రం మీ మండలానికి సంబంధించిన ఎంఎస్ ఆఫీస్లో జాబ్స్ అయితే ఉంటాయి. వాటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఎంఎస్ ఆఫీస్కు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్స్ అనేవి ఏమీ పెట్టరు, మీరే వెళ్ళి ఆఫీస్లో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ చదువుని బట్టి అక్కడ జాబ్స్ అనేవి ఉంటాయి. మీ ఎడ్యుకేషన్ లేకుండా కూడా చాలా జాబ్స్ ఉంటాయి కాబట్టి, అంటే మహిళల కోసం కేవలం కేటాయించిన ఈ పథకాలు అయితే మహిళలకి, చదువు లేకుండా ఉన్న మహిళల కోసం ఏర్పాటు చేసిందే మెయిన్గా. అయితే చదువుకున్న వారు ఎక్కువ ఉండడం వల్ల అందులో జాబుల్ని వారు చదువుకున్న ఆ క్వాలిఫికేషన్ బట్టి ఇస్తూ ఉంటారు జాబ్స్. ఎలిజిబిలిటీ అనేది దేనివల్ల ఉంటుంది అంటే మీరు ఎడ్యుకేటెడ్ అయినా కాకపోయినా 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు బిలో మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఈ ఎస్హెచ్ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, జాబులు కూడా చేసుకోవచ్చు. వారిచ్చే లోన్స్ ఎస్హెచ్ఈ గ్రూప్కు సంబంధించిన లోన్స్ అయితే ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్నవారికి మాత్రమే ఈ లోన్స్ని అయితే ఇస్తారు. ఈ లోన్స్ తీసుకోవచ్చు, వాటితో బిజినెస్లు చేసుకునే లేడీస్ చాలామంది ఉన్నారు. చాలా బిజినెస్ అంటే పచ్చళ్ళు, ఇంకా వడియాలు, అప్పడాలు ఇటువంటివి చేయడం, అలాగే మిషన్, ఈ వచ్చిన లోన్తో మిషన్స్ కొనుక్కొని మిషన్కి వాళ్ళకి నేర్పే శక్తి ఉన్నవారు మిషన్ నేర్పడం, వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ అలా కూడా గ్రూప్స్ నడిపించుకుంటున్నారు చాలామంది. అలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పడానికి. బెనిఫిట్స్ అంటే ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లోన్స్ 0 వడ్డీతో లోన్స్ ఇస్తున్నారు అంటే ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే 0 వడ్డీలు అనేవి వస్తాయి, అది మెయిన్. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే వీడియో చాలా లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అసలు అమౌంట్ని ఎవరు కట్టాలి, ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అంటే పొదుపులు మేము 20 వాయిదాల వరకు కట్టేశాము. అయితే మాకు
సరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు, మేము ఎంత కట్టామనేది చెప్పట్లేదని ఒక కమెంట్ అయితే వచ్చింది. ఆ కమెంట్ కోసం నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు ఎలా కట్టుకుంటే భయం లేకుండా ఉంటుంది అనేది కూడా. నేను ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్నవారికి మాత్రమే జీరో వడ్డీలు అనేవి వస్తాయి, వేరే వాళ్ళకి జీరో వడ్డీలకి ఎవరు లోన్స్ అయితే ఇవ్వరు. ఇవి ఇంతకుముందు అయితే పావలా వడ్డీలతోటి నడిపేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జీరో వడ్డీలకి ఇవ్వడం జరుగుతుంది, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్ కూడా ఈ ఎస్హెచ్ఈ గ్రూప్కి చెందిన వారు ఎవరైనా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు చదివి మానేసిన వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి అంటే ట్రైనింగ్ కూడా ఎస్హెచ్ఈ గ్రూప్ వారే ఇస్తూ ఉండేవారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అమలాపురం, కాకినాడ వంటి ప్లేసుల్లో ఈస్ట్ గోదావరికి చెందిన వారు తప్పనిసరిగా అక్కడ ట్రైనింగ్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ వారికి కావలసిన అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు, కాబట్టి ఈజీగా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. అయిన తర్వాత దీని ద్వారా ఎస్హెచ్ఈ గ్రూపుల ద్వారా వచ్చిన లోన్స్తో మీరు మిషన్స్ కొనుగోలు చేసుకుని వాటి ద్వారా మీరు ఉపాధిని అయితే పొందవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ మదర్ ఉండుంటే వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు కొంత స్కాలర్షిప్ కూడా ఇచ్చేవాళ్ళు, ఇస్తున్నారు కూడా. ఇప్పుడైతే ఇవ్వడము జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మా పిల్లలకు కూడా అలాగే వచ్చినవి. టెన్ అంటే వాళ్ళు ఎయిత్ క్లాస్లో రాస్తారు. ఎస్హెచ్ఈ గ్రూప్లో పనిచేస్తున్న ఒక మదర్కి ఉన్న పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా వచ్చేవి. అయితే వాటి 9th క్లాస్ నుండి 10th ఇంటర్మీడియట్ వరకు ఈ స్కాలర్షిప్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఉంది లేదంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వేరే వేరే స్కీమ్స్ అయితే పెట్టారు కాబట్టి దీన్ని ఏం చేస్తారనేది నాకు ఇంకా ఐడియా లేదు, ఒకవేళ తెలుసుకొని నేను చెప్తాను తర్వాత వీడియోలో. అయితే ఫ్రెండ్స్, ఇటువంటివి ఉన్నాయి. ఇంకా అటువంటి ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉన్న మహిళలకు సంబంధించిన పిల్లలు వాళ్ళు ఏదైనా చదువుకొని సగంలో చదువుని డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా జాబుల కోసం ఏమి ట్రై చేసినా జాబులు రానప్పుడు వారికి కొన్ని ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నారు, వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేసి చెప్తాను. అది కూడా అమలాపురం, కాకినాడ సెంటర్స్ అన్నమాట, ఆ సెంటర్లో మాత్రమే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంకా కళ్యాణమిత్ర ఇటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అటువంటి జాబ్స్ మీకు నచ్చిన జాబ్స్ చేసుకోవచ్చు. వివోగా, వివోల్లో ప్రెసిడెంట్గా ఉండవచ్చు, ఇలా ఏదైనా చేయవచ్చు. కొన్ని జాబ్స్కి అయితే మాత్రం మనీ అయితే వస్తుంది, కొన్ని జాబ్స్కి అయితే మనీ రాదు. మీరు చేసే సీనియారిటీని బట్టి మీ పోస్ట్ అయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది తప్ప కొన్ని ఫ్రీగా చేయవలసి కూడా ఉంటుంది. ఎస్హెచ్ఈ గ్రూప్లో ఫస్ట్లో ఫ్రీగానే చేసి తర్వాత జాబ్స్ సంపాదించుకున్నాం, మేము కూడా అలా చేసే ఇచ్చారు. వెళ్ళిన వెంటనే జాబ్ ఇవ్వడం జరగదు, 1 ఇయర్ 2 ఇయర్స్ చూస్తారు, కొన్నిసార్లు అయితే అవసరాన్ని బట్టి జాయిన్ చేసుకుంటారు. ఇంకా ఎస్హెచ్ఈ గ్రూప్లో ఉండటానికి ఎలిజిబిలిటీస్ అంటున్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్న, ఇప్పుడైతే అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే చదువుకొని వారు ఎక్కువ ఎస్హెచ్ఈ గ్రూపుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుని బట్టి రాయడం చదవడం వస్తే యానిమేటర్స్ గాను అలా చిన్న చిన్న జాబులు అయితే చేసుకుంటూ ఉంటున్నారు. అయితే చదివే వారి సంఖ్య పెరిగే కొద్దీ వారు చదువుతున్న వారి చదువును బట్టి వారి క్వాలిఫికేషన్ బట్టి ఏ జాబ్ సూట్ అవుతుందో ఆ జాబ్ని ఇస్తూ ఉంటారు. బ్యాంక్ మిత్ర, బీమా మిత్ర, ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పాను నేను ఒక్కొక్క జాబ్ గురించి ఒక్కొక్క వీడియో కూడా చేశాను, ప్లేలిస్ట్లో అయితే నేను నా ప్లేలిస్ట్ని ఎండ్ స్క్రీన్గా ఇస్తాను. మీరు ఏ జాబ్ గురించి చూడాలనుకుంటున్నారో, ఏ దేనికి ట్రై చేయాలనుకుంటున్నారో మీరు చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.